ఆయనేమంటాడు, రౌడీలుగా తయారవ్వండి స్త్రీలు ఎత్తండి అనుభవసరికి. లోకేష్ ఏమంటాడు, మీరు దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవడికి కావాలరా నీ అపాయింట్మెంట్? బుద్ధిలేని గాడిదలకి తప్ప. మీ నాన్న నా ముందు 22 సార్లు నిలబడ్డాడు లోకేష్, చంద్రబాబు నాయుడు. నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా, నీ అపాయింట్మెంట్ కావాలా? బుద్ధి లేనివాడు ఎవడో మీ జెండాలు మోస్తారు. కనుక ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు, జనసేన ఎలాగా 25 సీట్లకి మేము కుక్కలు దుమ్ములేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడుపోయారు. 25 సీట్లకి టీడీపీకి అమ్ముడుపోయాడు. బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన, చంద్రబాబు, జగనును. మీకు మోదీ తొత్తులు కావాలా? మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలా, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలా, స్మార్ట్ సిటీలు కట్టలే, క్యాపిటల్ సిటీ కట్టలే, పోలవరం ప్రాజెక్ట్ కట్టలే, రైల్వే జోన్ ఇవ్వలే, 15 లక్షలు ఇస్తానని ఇవ్వలే. 100లో 1 వాగ్దానం మోదీ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ నెరవేర్చలేదు. నేను నెరవేర్చాలి అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. 7569441275 రండి విశాఖపట్నం, మన మేఘాలయ ప్రక్కనున్న హోటల్, ఇదే గురువారం సాయంత్రం 6 గంటలకు మీటింగ్. రండి, నన్ను కలవండి. ఇదే విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం. విజయవాడ వచ్చినప్పుడు కలవండి, రాయలసీమ వెళ్ళినప్పుడు కలండి. గట్టిగా ఎమ్మెల్యేలు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ పార్టీలో మీరు ఓడిపోతారా? 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాశాంతి పార్టీలో గెలుస్తారా? నిర్ణయం తీసుకోండి.